హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. కూర్చు, దాని పక్కన కూర్చు, దాని పక్కన కూర్చు. ఓకే, మట్టే మట్టిలా సార్ మొక్కేసావా? ఏం మొక్కేసా? బీరకాయ మొక్కేసావా? మొఖం చూడు. అన్నయ్య మీతు చూసారు కదండి, వీడియో వచ్చేసి జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కదా, ఆ రోజు అన్నమాట. అంటే ఇప్పుడు వచ్చేది ఎలాగో వర్షాకాలం కాబట్టి మరీ వానలు వచ్చే వరకు కాకుండా ఇలా ముందుగానే మనం విత్తనాలు అవి ఏమైనా వేసినట్లయితే మనకి వర్షాకాలం వచ్చేటప్పటికి చక్కగా బాగుంటుంది అన్నమాట మొక్కలు అవి ఎదగడానికి. ఆ వీడియో, చిన్న వీడియో మీకు యాడ్ చేశాను బాగుంది కదా అని. ఇంకా ఇది వచ్చేసి మరుసటి రోజు అన్నమాట, సండే. మేము ఎర్లీ మార్నింగే లేచాము, అదే చూపిస్తున్నాను టైము. ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్నాను వ్యూ, ఒకవైపు ఎండ ఇంకొక వైపు క్లౌడీగా ఫుల్గా చాలా బాగుంది అన్నమాట మబ్బుగా. మీకు అదే చూపిస్తున్నాను. మార్నింగ్ వాకింగ్ అది చేస్తున్నాం ఈ మధ్యన. ఇలా ఉంటే ఒకవైపు ఎండ ఒకవైపు వాన, ఇలా ఉంటే మా చిన్నప్పుడు ఎండవానికి పెళ్ళంట అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. సరదాగా మీ అందరికీ కూడా తెలుసా ఈ విషయం అనేది సరదాగా కామెంట్ చేయండి. ఓకేనా? ఫుల్గా అయితే మబ్బు వేసింది కానీ వర్షం కొంచెం సేపే వచ్చింది, అది కూడా యాడ్ చేశాను. ఒకవైపు సన్నీగా ఒకవైపు క్లౌడీగా ఉంది, వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మా మిథున్ అయితే మేము వాకింగ్ చేస్తున్నాం, తను సైక్లింగ్ చేస్తున్నాడు. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ కదా. గుడ్ మార్నింగ్ ఇది నిజంగా. ఎలాగూ బయటికి వెళ్ళి వాకింగ్ చేసే సిచ్యువేషన్ లేదు కాబట్టి బాడీకి వర్కౌట్ కావాలి కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే వాకింగ్ అనే చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మన రెసిపీస్ అన్నీ డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మిథున్ బాగా కూడా చేస్తున్నా అన్నమాట. ఫుల్ స్వెట్టింగ్. యాక్చువల్లీ వర్షం కూడా చూసారా వెనకాల కనిపిస్తుంది మీకు, చుట్టూ మూసుకొస్తుంది అన్నమాట. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఫుల్ నాన్ వెజ్ బ్లాగే ఉంటుంది. నేనైతే ప్రాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మిథున్కి అయితే ఆల్వేజ్ చికెన్ అనమాట, మిథుకి నీతుకి కూడాను. ఇంకా చూడాలి బావకి ఏం కావాలి అనేది. చూసారు కదా చినుకులు కూడా వస్తున్నాయి, మీకు కనిపిస్తుందో లేదో. చూసారు కదా మబ్బులు ఎంత ఎండ వచ్చిందో, ఇప్పుడు అంత మూసేసింది అనమాట. ఫుల్ వర్షం వచ్చేస్తుంది, ఆల్రెడీ రెయిన్ ఇస్ కమింగ్ అనమాట. యాక్చువల్లీ మార్నింగే ఇటువంటి ఎండ అనేది బాడీకి తగలాలి, అది రియల్గా డి విటమిన్ అనమాట మన బాడీకి. చాలా కంట్రీస్లో డి విటమిన్ కోసం ఇంకా మెడికేషన్స్ అవి తీసుకుంటారు, మనకు ఆ ప్రాబ్లం లేదు. మనకి మార్నింగ్ ఏంటి ఈవినింగ్ ఏంటి ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా రెయిన్ వస్తుంది, చినుకులు వస్తున్నాయి చూసారా, వస్తుందిరా వర్షం. అదండి సంగతి. మా వాకింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఇప్పుడు చల్ల చల్లగా వర్షం అన్నమాట. ఓకే అండి, మీరు బాడీకి ఏం యాక్టివిటీ ఇస్తున్నారు, ఇంట్లోనే ఉంటున్నాం కదా, సో అదనమాట. ఇంకేదో చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ వీడియోలోకి వెళ్ళొచ్చేయండి, అప్పుడు మాట్లాడుకుందాం. చూసారు కదా వచ్చిన కొంచెం సేపు అయినా వర్షం చాలా గట్టిగా వచ్చింది. ఇంకా ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయింది మేము త్రాగడానికి. మార్నింగ్ ఇలా బాయిల్ చేస్తాను అన్నమాట, ఇలా 2-3 టైమ్స్ అలా పెడుతూ ఉంటాను. ఇవి చల్లారిన తర్వాత కుండలో వేసేస్తాను. ఇంకా ఇక్కడ
ట్యాప్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి వాటర్ బాయిల్ అయింది, ఇంకా వాషింగ్ మెషిన్ వాషింగ్ కూడా అయిపోయింది. ఓకేనా, ఇంకా వీటిని డ్రై ఆరవేయాలి. అదే చూపిస్తున్నాను మన ఛానల్లో తక్కువ ఎలక్ట్రిసిటీ బిల్తో వాషింగ్ మెషిన్ ఎలా మెయింటైన్ చేయాలనే వీడియో కూడా చేశాను, చూడండి. ఓకేనా, లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను కుదిరితే. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ పిల్లలైతే నాకేం చెప్పలేదు ఏం చేయాలి ఏంటనేది. ఎప్పుడు సండే అంటే ఏమని అడుగుతారు కానీ వీళ్ళు చెప్పలేదు, నేను అడగడం మర్చిపోయాను. సో ఇంకా ఆమ్లెట్ వేస్తున్నాను. ఆమ్లెట్ అంటే ఇంకా ఒక్కటై కాదండి, ఎవరిష్టం వాళ్ళదనమాట. ఇందులో కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి వేసి ఇవ్వాలి. ఇక్కడ మా నితీష్ బంగారంకి అయితే ప్లెయిన్గా వేయాలి, ఇంకా హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట. కొంచెం అది హార్డ్గా ఉన్నా తినడు వాడు. అదే చూపిస్తున్నాను. ఇక్కడ మామూలుగా ఎగ్ అనేది ఫస్ట్ వేసేసి నేను బీట్ చేయను, మామూలుగా డైరెక్ట్గా వేసేస్తాను నాకు పిల్లలకి. ఇంకా బావకైతే బీట్ చేసి వేస్తాను. మన ఛానల్లో ఆమ్లెట్ కూడా ఎప్పుడు చూపించలేదు, ఇదే ఫస్ట్ టైము. ఓకేనా, నేను ఎలా చేస్తానని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి ఎగ్ వేసుకొని తర్వాత సాల్ట్ ఇంకా పెప్పరు అదే కారం ఇంకా కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ ఇంకా గరం మసాలా వేయకూడదు బాగోదు. అవి ఈ నాలుగు వేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, కొంచెం సిమ్లోనే పెడతాను. అదండి సంగతి. ఇంకా ఆమ్లెట్ వేసేసాను, సింపుల్గా కంప్లీట్ చేసేసాను బ్రేక్ఫాస్ట్. ఓకేనా, మీరందరూ సండే వస్తే ఏం ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అంటే హెల్దీ కూడాను ఇది. ఓకేనా, ఇంకొచ్చేసి తనకి వేసి ఇచ్చేస్తున్నాను ఎగ్ ఆమ్లెట్ అనేది కొంచెం సాస్తో తింటే బాగుంటుంది. ఇది డీమార్ట్లో తీసుకున్నాను సాస్ అని చెప్పాను కదా, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిథున్కి వేస్తున్నాను, ఆనియన్తో వేస్తున్నాను. ఇంకా ఆమ్లెట్స్ కూడా చాలా టైప్స్లో వేయచ్చండి, నేను సిచ్యువేషనల్గా షేర్ చేస్తాను. ఎగ్కి వచ్చేసి 5 grams ప్రోటీన్ ఉంటుంది, సో నేను 2 eggs వేస్తున్నాను అనమాట. మేము కొంచెం అంటే మిథున్ కూడా కొంచెం పెద్దోడు అయ్యాడు కదా, చిన్నోడికి నితీష్ బంగారంకి 2 గుడ్లతో వేసినా తను తినలేడు, సో తనకి 1 eggతో వేసాను. మాకైతే 2 eggs వేస్తున్నాను. ఇంకా ఆనియన్ అది వేస్తున్నాను, ఇందులో కొంచెం క్యారెట్ గ్రేట్ చేసి వేసుకోవచ్చు, ఇంకా ఏమైనా కొంచెం వేసుకోవచ్చు బాగుంటుంది. ఇంకా కొత్తిమీర అవి కూడా వేయచ్చు కానీ తను వద్దన్నాడు, ఓన్లీ ఆనియనే వేయమన్నాడు. ఇంకా కారం పసుపు కొంచెం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కామన్ అనమాట వేసేస్తున్నాను. ఇంకా అట్ల రేకు కొంచెం స్మెల్ వస్తుంది కదా అని ఈ ఆమ్లెట్స్ అది వేసాక బాగా క్లీన్ చేయకూడదు. రేకు అనేది ఎప్పుడు అది ఆయిలీగా ఉండాలి, సో కొంచెం లైట్గా క్లీన్ చేస్తాను అంతే. మ్యాక్సిమం ఇలా టిష్యూతోనే తుడిచేసి వేస్తాను, ఎందుకంటే మనం ఒకసారి బాగా తోమేసామనుకోండి అట్టనేది రాదు. ఇక్కడ చూడండి కెమెరా ముందు ఆటలు. ఆమ్లెట్ వేసినా కానీ నేను వెళ్ళనని చెప్పి నేను వేస్తాను వేస్తానని చెప్పి అలా అంటున్నాడు. సో ఎలా అయితే కొంచెం తింటూ కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాడనమాట నితీష్ బంగారం. ఇంకా చాలా రకాల ఆమ్లెట్స్ వేయచ్చని చెప్పాను కదా, డెఫినెట్గా షేర్ చేస్తాను. ఓకేనా, ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ పెట్టాను, చూడండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఆమ్లెట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆనియన్ వేసాం కదని బాగా అది ఫ్రై చేసేకూడదు, అది బాగోదు. కొంచెం హాఫ్ హాఫ్గా అది వేగితే సరిపోతుంది. ఇక్కడ ఇదిగోండి, ఇంకా బావకి వేస్తున్నాను, తనకి బాగా బీట్ చేసి అది పొంగినట్టుగా రావాలి అదనమాట. తనకి 2 eggs వేసి కొంచెం బీట్ చేస్తున్నాను. చాలామంది ఇలా బీట్ చేసే దాంట్లో ఉప్పు కారం పసుపు ఇంకా ఇవన్నీ వేసేసి వేసేస్తారు, కానీ నేను ఓన్లీ బీట్ చేసి తర్వాత ఇవన్నీ వేస్తానమాట. ఉప్పు ఇవన్నీ పైన వేస్తాను, ఒక్కొక్కసారి ఆ ఎగ్లో వేస్తాం కదా కారం అవన్నీ ఉండలుగా ఉండిపోతాయి. సో అలా ఎప్పుడైనా ఒక్కొక్కసారి అలా అయిందనుకోండి అసలు బాగోదు కదా, ఒక చోట తగిలితే బాగోదు. సో ఇలా స్ప్రింకిల్ చేసే వేస్తాను. మీరు ఎలా వేస్తారు ఆమ్లెట్, ఏ టైప్లో వేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఆమ్లెట్ కూడా స్లిమ్లో పెట్టుకొని మీడియంలోనే కుక్ చేసుకోవాలి, అది హైలో పెడితే లోపల కుక్ అవ్వదు మాడిపోతుంది. ఇంకా ఎప్పటికప్పుడు నేనైతే స్టవ్ని నీట్గా ఉంచుకుంటాను, మీరు చూస్తే అర్థమవుతుంది కదా. స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటే మనం కిచెన్లోకి రాగానే మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఆమ్లెట్స్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ అండ్ ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఆమ్లెట్. ఓకేనా, ఇంకా ఇక్కడ మేము తినేస్తున్నాం, చూపిస్తున్నాను సాస్తో చాలా బాగుంది. ఓకేనా, మీరు కూడా పిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చు ఆమ్లెట్ అనేది. ఎప్పుడు ఎగ్ అనేది బాయిలింగ్గా తింటే బాగోదు, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది.
ఇంకా పిల్లలిద్దరికి పాలు అనేది కలిపేస్తున్నాను. ఈ మధ్య అయితే బూస్ట్ ఇస్తున్నాను, ఎప్పుడూ ఒకటే ఇవ్వను పాలు అనేది. ఒక్కొక్కసారి బూస్ట్, ఒక్కొక్కసారి ఓన్లీ ప్లెయిన్గా అలా ఇస్తూ ఉంటాను. ఈ మధ్య అయితే బూస్ట్ అయితే ఇస్తున్నాను. పిల్లలకి పాలు అనేది స్కిప్ చేయకూడదు, కంపల్సరీ ఇవ్వాలి కదా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. సమ్మర్ కాబట్టి ఇంకా కాటన్ శారీస్ నడుస్తున్నాయి. ఇక్కడ మా మిథున్ హోమ్ పుచ్చగా తీసుకొచ్చాడు, ఈయన ఇచ్చారంట తను తీసుకొచ్చాడు. హలో అండి, బ్రేక్ఫాస్ట్ అయింది, ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం మేము. బంగారు కొండలు ఇద్దరు రెడీ అయిపోయారు. ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. నేను చెప్పాను కదా ప్రాన్స్ చేద్దామని అనుకుంటున్నాను, అవి నర్స్పూర్ నుంచి తీసుకొచ్చారన్నమాట బా. ఇంకా వీళ్ళకైతే చికెన్ కావాలి కదా, ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు. ఇంకా చూడాలి ఏంటి. యాక్చువల్లీ వాళ్ళ నా బుట్టు చూసారా, పెద్దగా పెట్టుకున్నాను, బాగుంది కదా. పూజలు అవి చేసినప్పుడు అలా బాగుంటుంది. ఇంకా డ్రెస్సుల మీద చిన్నగా ఉంటే బాగుంటుంది. ఇంకా వాటర్ మెలన్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఫ్రూట్స్ ఇంకా ఇమ్యూనిటీని పెంచే వాటినే తీసుకోవాలి కాబట్టి అవే తీసుకున్నాం. ఇంక జంక్ ఫుడ్స్ అని స్వీట్స్ అని ఇంకా ఇవేమీ చేయట్లేదు, అవన్నీ అవాయిడ్ చేసేసాను ప్రజెంట్ అయితే. ఓకేనా, ఇంకా కొయ్యాలా. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి. యాక్చువల్లీ పుచ్చకాయ అంటే గ్రీన్ కలర్లో వైట్ అది ఉండేది కదా, అది ఫస్ట్ నుంచి ఉండే పుచ్చకాయ. ఇది హైబ్రిడ్ అనమాట, నల్ల పుచ్చకాయ అంటాం మేము. ఇదైతే ఇంకా స్వీట్గా ఉంటుంది, ఇంకా చెప్పక్కర్లేదు, డౌట్ ఉండదు అనమాట. అది గ్రీన్ అనుకో సప్పగా ఉంటుంది. ఇది అయితే స్వీట్గా ఉంటుంది. ఓకేనా, ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా మీరందరూ కూడా సండే ఏం ప్రిపేర్ చేస్తారు ఏంటంటే, నీదు అలా చేయకూడదు. ఓకేనా, వర్షం అయితే వచ్చింది కానీ అసలు చల్లదనం అనేది లేదండి. జూన్ అయితే స్టార్ట్ అయింది కానీ ఎక్కడ చల్లదనం అయితే లేదు, చాలా హాట్ హాట్గా ఉంది అనమాట. ఓకే అండి, మీరు ఈలోపు వీడియో చూస్తుండండి, మళ్ళీ మీకు. ఇక్కడ నా డైనింగ్ టేబుల్ పైకి చిన్నది ప్లాంట్ని నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను, డెకరేట్ చేస్తున్నాను డైనింగ్ టేబుల్ని. ఇలా చిన్నది కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇంకా మనీ ప్లాంట్ ఇలా రూట్స్ ఉండేలాగా కట్ చేసుకొని ఆ వాటర్లో మనం ఉంచినట్లయితే అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి మొక్కకి మట్టి అనేది అవసరం లేదు. ఈ మనీ ప్లాంట్ ఇలా వాటర్లో పెట్టినా ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది. మనం ఎప్పుడైనా వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఎప్పుడైనా 15 డేస్కి 20 డేస్కి అలా చేంజ్ చేస్తూ ఉండొచ్చు. అలా ట్రిమ్ చేస్తూ ఉంటే అది ఒక బొకే టైప్లో అలా నీట్గా ఉంటుంది అనమాట. జనరల్గా డైనింగ్ టేబుల్ అనేది హాల్లో ఉంటుంది, ఎవరైనా చూడగానే నీట్గా ఉంటుందండి. మీకు కూడా ఏమైనా యూజ్ అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇంకా లంచ్ ప్రిపరేషన్ జరుగుతుంది. నేను ఇవాళ రైసే పెట్టేశాను. ఒకవైపు ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. ఇదేంటి ఎగ్ ఆమ్లెట్ ఇంకా ఎగ్స్ అంటున్నారా, అంటే ఏవో వెయ్యాలని ఒక 4 వేసాను అంతే. ఇంకా చికెను లివర్ కూడా తీసుకొచ్చారు. నేను యాక్చువల్లీ ప్రాన్స్ చేసేద్దాం అనుకున్నాను, మొన్న నర్సుపూర్ వెళ్ళినప్పుడు బాగా తీసుకొచ్చారనమాట. 1 కిలో పచ్చిరొయ్యలు ఇంకా ఫిష్ తీసుకొచ్చారు. ఫిష్ అప్పుడు వెన్స్డేనే చేసేసాను, తేగానే తీసుకురాగానే పులుసు పెట్టేశాను. ఇంకా పచ్చిరొయ్యల్ని శుభ్రం చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అనేది పెట్టాను. నేను పచ్చిరొయ్యలు ఇలా పొట్టు తీసేసి వాటిలో కొంచెం రాక్ సాల్ట్, కళ్ళుప్పు, ఇంకా కొంచెం పసుపు వేసి ఇలా ఒకసారి బాగా వాటికి పట్టించి మనం నీట్గా వాష్ చేసుకున్నట్లయితే స్మెల్ అది ఏమి ఉండదు. ఉంటే కనుక ఒకటి నిమ్మకాయ కూడా, నిమ్మరసం కూడా వేయచ్చు. ఓకేనా, ఇలా నీట్గా శుభ్రం చేసేసుకొని తర్వాత బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి. పచ్చిరొయ్య అనేది కొంచెం ఎక్కువ స్మెల్ వస్తుంది కదా, సో అలా ఉండదు. ఇలా పసుపు ఉప్పు వేసి బాగా మనం కడుక్కున్నట్లయితే 2-3 సార్లు అది స్మెల్ అనేది ఉండదు. మీకు చూపిస్తున్నాను, ఎప్పుడు పచ్చిరొయ్యలు అనేది క్లీనింగ్ చూపించలేదని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా, మీరైతే ఎలా శుభ్రం చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకలా చేస్తూ ఉంటారు కదా. ఇవి చిన్నవేనండి, పచ్చిరొయ్యలు చాలా బాగుంటాయి కానీ 1 కిలో తీసుకొచ్చారు కానీ అవి మనం శుభ్రం చేసేటప్పటికీ 1/2 కిలో వస్తాయన్నమాట. పైన వేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇలా ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేశాను. నేను లెంతే అవుతుందని ఫాస్ట్ వరవలో పెట్టాను, మీకు అలా అనిపిస్తుంది కానీ నేను స్లోగానే వాష్ చేశాను. ఇందులో వాటర్ ఏమీ లేకుండా ఇలా డ్రై చేసేసి వాటిని ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే
రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు ఇలానే ఉంటాయి. డీప్లో పెట్టుకోవాలి, నాన్ వెజ్ ఎప్పుడు కూడా డీప్లో పెట్టుకుంటే అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇక్కడ ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయినాయి. ఇంకా లంచ్ కోసం ప్రిపరేషన్ అన్నాను కదా, నేను కోడిగుడ్డు పచ్చడిలు వండేస్తా అన్నాను, కానీ పిల్లలు అయితే చికెన్ కావాలన్నారు, సో కొంచెం తీసుకొచ్చారు. ఇంకా ఎగ్స్ అవి నేను పొట్టది తీసేసి నేను ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్స్ అనేది కోడిగుడ్డు పచ్చడిలు అనేది చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా కదా, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేను ఫ్రైకి వేస్తున్నాను అన్నమాట, చికెన్ ఫ్రై అన్నాను కదా దానికి వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఆనియను ఇంకా చిల్లీస్ వేసి కొంచెం కరివేపాకు వేసాను. అంటే ఫ్రై అంటే డ్రైగా అన్నమాట. నేను కొంచెం గ్రేవీ తీసి తర్వాత ఫ్రై అనేది బాగా డ్రైగా చేశాను. ఒకవైపు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, కర్రీస్ అవి ఇంకా పిల్లలు అయితే కొట్టేసుకుంటున్నారు, మీకు కనిపించింది కదా పక్కన. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంతకుముందు సండే అయితే మాత్రమే అలా ఉండేది, ఇప్పుడు ఎవ్రీడే సండేలానే ఉంది. ఓకే, ఇక్కడ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయితే కొంచెం డ్రై అని చెప్పాను కదా, కొంచెం సైడ్ మంచింగ్ అయితే బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేస్తున్నాను, లాస్ట్ వీడియోలో చూపించాను, అది ఓన్లీ లివర్ ఫ్రై. ఇది ఈ లివర్ ఫ్రైలో కొంచెం చికెన్ అనేది యాడ్ చేశాను. నేను ఫస్ట్ వేసేసాను సరిపోతుందేమో అనుకుని, కానీ సరిపోలేదు. మీకు పక్కన బాగా కనిపిస్తున్నారు కదా, అలా కూడా ఉంటారు, ఆయన చెప్తూ ఉంటారు టేస్ట్ అది, అడుగుతూ ఉంటాను ఎలా ఉంది చూడమని. సో అదనమాట, తను ఇంటి దగ్గర ఉంటే డెఫినెట్గా చెప్తూ ఉంటారు ఇది 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 అని. నేను ఒకవైపు ఆనియన్ కట్ చేస్తున్నాను పచ్చిరొయ్యల కర్రీలోకి, ఇంకా ఈయన చూపిస్తున్నా చూడండి, మరి కెమెరా ముందు పెట్టేసి చూపిస్తున్నారు కారం అది, అంటే మీకు క్లియర్గా తెలియాలని. కొంచెం హెల్ప్ చేస్తారులేండి, మీ హస్బెండ్ కూడా ఇలానే హెల్ప్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. మగవాళ్ళంటే ఓన్లీ ఏమని చెప్పాలి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే ఓకే, కానీ ఇంట్లో ఉంటే ఇలా కొంచెం హెల్ప్ చేస్తే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇంకా నేను ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను, కట్టర్లో వేద్దాం అనుకున్నాను కానీ అది ఎక్కడో ఉంది తీయాలి. ఇంకా కలిపేస్తున్నాను, ఎంత హెల్ప్ చేసినా మనంత ఫాస్ట్గా చేయలేరు కదా కొంచెం కలపడం, అది కూడా మనకి చెయ్యి తిరిగినట్టుంటుంది, ఫాస్ట్గా చేయగలుగుతాం వాళ్ళు చేయలేరు అదనమాట. ఇక్కడ కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేశాను, ఇప్పుడు ఇది మీడియంలో కుక్ అవుతుంది కాబట్టి ఇటువైపు షిఫ్ట్ చేసేసి అటువైపు నేను కోడిగుడ్డు పచ్చిరొయ్యల కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసి గుడ్లకి ఇలా కొంచెం నాట్స్ పెట్టి మనం వేయించుకున్నట్లయితే బాగా వేగుతుంది దోరగా. ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, ఇంకా కర్రీ కూడా కుక్ అవుతుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎగ్స్ కూడా చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్స్ని తీసేసాను, ఒక్కొక్కటిగా తీసేసి ఇంకా కర్రీ అనేది వేస్తున్నాను. ఆనియన్ వేసాను, కొంచెం పచ్చిరొయ్యలు అనేటప్పటికీ గ్రేవీ కొంచెం కావాలి, పచ్చిరొయ్యలు తీయగా ఉంటాయి కదా కర్రీ అని చెప్పి చాలామంది ఆనియన్ తక్కువ వేస్తారు, అప్పుడు గ్రేవీ తక్కువ వస్తుంది. అది కొంచెం కారం అనేది మనం ఎక్కువ యాడ్ చేస్తే కర్రీ టేస్టీగా ఉంటుంది, ఇంకా మసాలా కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ నూనె వేసుకున్నాను కదా, అందులో ఆనియన్ వేసి తర్వాత పచ్చిమిర్చి ఇంకా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెడితే, మీడియంలో పెడితే అది మగ్గుతుంది. ఇటువైపు చెప్పాను కదా ఎక్కువైంది అని, ఇందాకే దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశానన్నమాట, పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేశాను. చికెన్ కర్రీకి పెద్దదే ఉండాలి బౌల్, ఎందుకంటే అది కుక్ అయ్యేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువ వస్తుంది, సో దానికి బౌల్ అనేది పెద్దదిగా ఉంటే అది ఫ్రీగా ఫాస్ట్గా కుక్ అవ్వడానికి బాగుంటుంది. ఇక్కడ కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో మసాలా పొడి అంటే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు బాగా కుక్ అవుతుంది, నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ కర్రీలోంచి నేను కొన్ని పీసెస్ని తీసి ఫ్రై చేస్తాను అన్నమాట, కొంచెం డ్రైగా చేద్దామని. అంటే మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోతుంది అని చెప్పి కొంచెం చికెన్ గ్రేవీ కూడా తీద్దామని అనుకున్నాను. సో అది ఇంకా మూత పెట్టేశాను. ఇక్కడ ఆనియన్ అయితే మగ్గిపోయింది, దానిలో కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసి దానిలో పచ్చిరొయ్య అనేది యాడ్ చేస్తాను. పచ్చిరొయ్య అనేది పెద్ద రొయ్య బాగుంటుంది అంటారు, కానీ చిన్నది టేస్టీగా ఉంటుంది, మీరు నోటీస్ చేస్తే తెలుస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట. పెద్దది కొంచెం ఏంటో రబ్బర్లా అనిపిస్తుంది. పచ్చిరొయ్య కూడా బాగా ఎక్కువ టైము కుక్ చేయకూడదు,
దానిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో అది బాగా బయటకు వచ్చేసి హార్డ్ అయిపోయినట్టు ఉంటుంది. అది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడు అది స్లోగా కుక్ అవుతుంది, నెక్స్ట్ వాటర్ కూడా బాగా డ్రై అవుతుంది అన్నమాట. ఓకేనా, పచ్చిరాయ గురించి చాలా ఎక్కువ చెప్పేశాను కదా. ఇక్కడ పచ్చిరాయలు వేసుకొని దానిలో కారం తగినంత వేసాను. నేనైతే 3-4 స్పూన్స్ వేసాను. చెప్పానుగా కొంచెం తీయగా అనిపిస్తుంది కూర, సో కొంచెం కారం ఇంకా మసాలా అనేది తగిలించాలి, అంటే కొంచెం ఎక్కువ వేయాలన్నమాట. ఇప్పుడు పచ్చిరాయలు వేసేసి ఇంకా వాటర్ వేయకూడదు, మూత పెట్టేస్తే వాటర్ అనేది అదే వచ్చేస్తుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో, ఇది అదే వచ్చింది, నేను వాటర్ అనేది వేయలేదు. సో కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిలో మసాలా పౌడర్లు అవి వేసుకోవాలి, అంటే జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా అన్నమాట. మసాలా పొడి అంటే ఒక్కటే వేస్తే సరిపోతుంది, మీ అందరికీ తెలుసు కదా. నేను సెపరేట్గా చేస్తాను, ఇంకా రసం వాటిలో వేయడానికి బాగుంటుంది అని చెప్పి నేను దీనికదే సపరేట్గా చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఇంకా ఇంట్లో చేసినవి అయితేనే బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీకి మసాలా అనేది కరెక్ట్గా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇవన్నీ తగినంత వేసేసి ఒకసారి కలిపేసి దీనిలో కొంచెం జీడిపప్పు ఇంకా గసగసాల పేస్ట్ వేస్తున్నాను. కొంచెం టేస్ట్ వస్తుంది కర్రీ. తర్వాత చికెన్లో కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు కొంచెం కుక్ కావాలన్నమాట. దీన్ని కొంచెం ఒకసారి వేసేసి అంతా కలిపేసి పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పీసెస్ అనేవి లివర్ పీసెస్, ఒక 4 పీసెస్ అనేది ఫ్రై కోసం నేను తీస్తున్నాను. కొంచెం గ్రేవీ వేసాను, ఇది ఇప్పుడు డ్రై చేస్తాను. ఆ కర్రీ అనేది ఉంచేస్తాను, అది ఈవినింగ్ తింటామన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీనిలో మనం స్పైసెస్ మసాలా పొడులు అవి వేసాం కాబట్టి ఇంకా ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఎప్పుడు మీకు ఫ్రై అనేది డ్రైగా రావాలంటే ఎప్పుడు దాన్ని కలుపుతూ ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఇంకా కొంచెం గ్రేవీ టైప్లో కుక్ చేసుకొని డ్రై చేస్తే అది గ్రేవీ అనేది పీస్కి బాగా డ్రై అయ్యి చాలా బాగుంటుంది, ఇంకా చప్పదనం అనేది అనిపించదు. మనం మామూలుగా ఆయిల్లోనే జస్ట్ ఈ కారం పసుపు ఇవి వేసి పెట్టేసామనుకోండి ముక్క అనేది చప్పగా ఉంటుంది, బాగోదు. సో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని మ్యాక్సిమం కలుపుతూ ఉండాలి. ఇటువైపు నేను గుడ్లు కూడా వేసేసాను ఇందులో, ఇది కూడా మీడియంలోనే పెట్టాను, స్లోగా కుక్ అవుతుంది. ఓకేనా, అటువైపు బాగా కలుపుతున్నారు, ఇటువైపు నేను కలుపుతున్నాను. హెల్పింగ్ అనేది డెఫినెట్గా ఉండాలి. అలా కబుర్లు చెప్పుకుంటూ వండితే టైం కూడా తెలియదు. ఇందులో కొంచెం టమాటో సాస్ అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఎప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయాలి అనుకుంటాం, అదే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సోయా సాస్ అనేది ఎప్పుడు కొంచెం తక్కువే వేయాలి, అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా. సో మీరు కూరలో కొంచెం సాల్ట్ తగ్గించుకొని సాస్ వేస్తే అది సమానంగా ఉంటుంది అదనమాట. ఇంకా టమాటో సాస్లో ఏమి సాల్ట్ అది ఏమంత ఎక్కువగా ఉండదు, సమానంగానే ఉంటుంది. ఇక్కడ సాస్ ఒకటి వేసి జస్ట్ కొంచెం అటు ఇటు పట్టించేస్తే కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రై ఇన్ని చేసినా ఇందులోకి రసం అనేది లేకపోతే పచ్చిరాయల కూర అంత టేస్ట్ అనిపించదు. సో టొమాటో రసం పెడుతున్నాను, చాలా బాగుంది. ఆయిల్ వేసుకొని ఇంకా రసంకి వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఇంకా ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేసాను. తర్వాత టొమాటో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటోలు కొంచెం ఉప్పు వేస్తే ఫాస్ట్గా మగ్గుతుంది అన్నమాట. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకుంటే అది టొమాటో అనేది బాగా వేగుతుంది. టొమాటో రసం చాలా బాగుంటుంది, ఈ కాంబినేషన్లో అదిరిపోయింది అన్నమాట. ఇప్పుడు అది మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి, చూడండి ఎంత బాగుందో. తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేయండి, కొంచెం మిరియాల పౌడర్, ఇంకా కొంచెం కారం, కొంచెం తగినంత ఉప్పు ఇందాక వేసేసాం కదా టొమాటోలో, సో అది కొంచెం చింతపండు, ఇంకా చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. రసంలో బెల్లం వేస్తే చాలా బాగుంటుంది, ఇది మీరు ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ టొమాటో రసం కూడా అయిపోయింది. ఇంకా రసం అంటే చాలా రకాలు ఉంటాయి. ఓకేనా, ఇప్పుడైతే టొమాటో రసాన్ని చూసి మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ రసం కూడా అయిపోయింది, అది చూపిస్తున్నాను. ఇంకా లంచ్ ఇదిగోండి, కోడిగుడ్డు పచ్చిరాయలు, ఇంకా కొంచెం చికెన్ ఫ్రై, ఇంకా రసంతో బాగుంది. ఇంకా పనస్తోనలు తీసుకొచ్చారు, పిల్లలు తినేసాక నాకు ఇవి ఇచ్చారనమాట. ఆయన తీసిరాగానే ముందు పిల్లలు తినేశారు, చాలా మంచిదండి హెల్త్కి. మీరు తినండి, పిల్లలు కూడా పెట్టండి. ఓకేనా, ఓకే అండి. చూసారు కదా వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు వ్యూస్ వస్తున్నాయి, వ్యూస్కి సబ్స్క్రైబ్స్కి ఏదో సంబంధమే లేదు, వ్యూస్ కౌంట్ పెరుగుతుంది కానీ సబ్స్క్రైబ్స్ అక్కడే ఉన్నాయి.
ఓకేనా, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని ఇలా ప్రెస్ చేసేయండి. నేను ఇలా అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకేనా, మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరిత మహేష్ వ్లాగ్స్ పోలకి. బై.